హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ గాయస్ ఎవ్రీబడి ఈజ్ ఫైన్. సో గాయస్, ఇవాల్టి వీడియోలో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న హ్యామ్స్టర్ ఎయిర్ డ్రాప్ గురించి అయితే చెప్తాను అనమాట. సో దీంట్లో ఏంటంటే ఫ్రీగా మీకు క్రిప్టో కరెన్సీ అనేది మీకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. ఇది కొత్తగా వచ్చిన ఒక ప్రాజెక్ట్ అనమాట. దీంట్లో మీకు ఎర్న్ చేసుకునే వే అనేది చాలా యూనిక్గా అయితే ఉంటుంది అనమాట. దీంట్లో జస్ట్ మీరు ట్యాప్ చేస్తే ఎర్న్ అయితే చేసుకోవచ్చు. సో గాయస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రిప్టో కరెన్సీ అంటే ఏంటో కొద్దిగైనా నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. దీంట్లో మీరు ఎర్న్ చేసుకున్నా సరే దాన్ని ఏ విధంగా విత్డ్రా చేయాలో మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి. సో గాయస్, ఈ వీడియోలో నాకు తెలిసిన నాలెడ్జ్ని బట్టి అయితే మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనమాట. నేను కూడా ఏం ఎక్స్పర్ట్ని అయితే కాదు, బట్ నాకు దాని మీద ఉన్న మినిమం నాలెడ్జ్ని బట్టి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను అనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీంట్లో ఏ విధంగా ఎర్న్ చేయాలి, ఏ విధంగా వాలెట్ అనేది కనెక్ట్ చేయాలి, సో ఏ విధంగా విత్డ్రా చేసుకోవడానికి ప్రాసెస్ ఉంటుంది అనేది మీకు వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. సో దీంట్లో మీరు ఫ్రీగా క్రిప్టో కరెన్సీ అంటే ఎయిర్ డ్రాప్స్ అని ప్రజెంట్ మీరైతే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. దాన్ని మీరు వీల్కి సంబంధించిన మెయిన్ నెట్ అనేది ఎప్పుడైతే వస్తుందో అప్పుడైతే మీ అప్పటిదాకా మైన్ చేసుకున్న అమౌంట్ అంతా మీరు సో సెల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గాయస్, మీరు అనుకోవచ్చు ఈ హ్యామ్స్టర్ ఏంటి, దీంట్లో మనకు ఫ్రీగా ఎయిర్ డ్రాప్స్ అనేది ఎందుకు ఇస్తున్నాడు, అంటే క్రిప్టో కరెన్సీ ఫ్రీగా ఎందుకు ఇస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. సో గాయస్, ఈ హ్యామ్స్టర్ అనేది ఒక కాయిన్ కింద అయితే లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఆల్రెడీ దీని గురించి అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుండి చాలామంది అయితే పార్టిసిపేట్ చేసి సో దీంట్లో చాలామంది అయితే వర్క్ చేసుకుంటున్నారనమాట. ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన ఒక నోట్ కాయిన్ అనేది లాంచ్గా మార్కెట్లో సక్సెస్ఫుల్ అయ్యారనమాట. వీళ్ళు చాలామంది ఇలాంటి ఎయిర్ డ్రాప్స్ని క్లెయిమ్ చేసుకుని చాలామంది కోటీశ్వరులైన వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఎందుకంటే యూజర్ బేస్ని పెంచుకోవడానికి చాలా చాలా డబ్బులు అయితే స్పెండ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో ముందుగా ఎవరైతే ఎక్కువ అమౌంట్ మైనింగ్ చేసుకుని ఉంటారో సో వాళ్ళైతే ఎక్కువ అమౌంట్ సో ఎర్న్ అయితే చేసుకుంటారనమాట. సో నేను కూడా చాలా లైట్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి దాని మీద పెద్ద నమ్మకం అయితే లేదనమాట. సో అప్పుడైతే ఎందుకంటే ఫ్రీగా ఎవరు డబ్బులు ఇస్తాడని నేను అనుకునేవాడిని. సో మీరైతే నాలా అనుకోకుండా మీరు దీనికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ గురించి చాలామంది అయితే వీడియోలు చేయడం జరిగింది. మీరు సో యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడొచ్చు. మీరు నాకన్నా ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళైతే వీడియోలు చేసి ఉన్నారనమాట. సో మీరు హ్యామ్స్టర్కి సంబంధించిన ఏ డౌట్ వచ్చినా మీరు సెర్చ్ చేసి చూడొచ్చు, ప్రతి దానికి వీడియోలు అయితే చేస్తున్నారనమాట. సో ఈ వీడియోలో మీకు దీంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలో చెప్తాను. సో మీరు ఇకపోతే ఇక్కడ పార్టిసిపేట్ చేసిన యూజర్స్కి ఫ్రీగా ఎయిర్ డ్రాప్స్ ఎందుకు ఇస్తున్నారు అంటే క్రిప్టో కరెన్సీ లాంచ్ చేయడానికంటే ఒక రూల్ అయితే ఉందన్నమాట. క్రిప్టో కరెన్సీ లాంచ్ చేయాలంటే యూజర్ బేస్ అయితే చాలా హ్యూజ్గా ఉండాలన్నమాట. సో అందుకే ఫస్ట్లో లాంచ్ చేయకుండా ముందు ఈ విధంగా సో కొందరు యూజర్స్ని అయితే ఈ విధంగా ఫ్రీ ఎయిర్ డ్రాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో గాయస్, వీళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చినప్పటి నుండి చాలామంది అయితే యూజర్స్ పార్టిసిపేట్ చేస్తారనమాట. 150+ మిలియన్స్ అయితే యూజర్స్ అనేది ఇక్కడ రీచ్ అవుతాయన్నమాట ఆ విధంగా. సో వీళ్ళకి సంబంధించిన ప్రతి ప్లాట్ఫామ్లో వీరు చాలా సర్వేగంగా అయితే ఇక్కడ యూజర్స్ని వీళ్ళైతే గెయిన్ చేశారనమాట. ఒకవేళ మీరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ప్రాఫిటబుల్ వేలో మీరు ఉండాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి. దీంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి, సో ఒకవేళ పార్టిసిపేట్ చేసి ఎర్న్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఎర్న్ చేసుకున్న మనీని ఏ విధంగా విత్డ్రా చేసుకోవాలి, సో దాని ప్రాసెస్ అయితే చెప్తానమాట. సో ముందే చెప్తున్నాను, దీంట్లో ఇంకా విత్డ్రా ప్రాసెస్ అయితే రాలేదు ప్రజెంట్ అయితే. సో వీళ్ళకి సంబంధించిన మెయిన్ నెట్ అయితే రావాల్సి ఉందన్నమాట. సో మెయిన్ నెట్ ఎప్పుడైతే వస్తుందో మనం ఎర్న్ చేసుకున్న క్రిప్టో కరెన్సీ మొత్తం మనమైతే సెల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో అప్పటిదాకా మనమైతే ఎర్న్ చేసుకున్నది మొత్తం ఏమైతే చేయలేము. సో చాలామంది యూట్యూబర్స్ అయితే ఈ హ్యామ్స్టర్ గురించి అయితే కొందరు నిజాలు చెప్తున్నారు, కొందరైతే సో జస్ట్ వ్యూవర్స్ కోసం చాలామంది అయితే ఫేక్ అయితే చెప్పడం జరుగుతుందన్నమాట. సో మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మీకు వీడియో డిస్క్రిప్షన్లో మీకు పార్టిసిపేట్ చేసే లింక్ అయితే ఇచ్చానమాట. సో హ్యామ్స్టర్కి సంబంధించిన లింక్ అనేది ఇచ్చానమాట. డైరెక్ట్గా మీరు దాంట్లో క్లిక్ చేసి మీరైతే మైనింగ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో అది ఎలా కూడా మీకు వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి అయితే వినండి. సో దీంట్లో మీరు ఒక వాలెట్ అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ వాలెట్ పేరు వచ్చి టోన్ అనమాట. సో టోన్ అంటే టెలిగ్రామ్ ఓపెన్ నెట్వర్క్ అనమాట టోన్ అనేదానికి. సో ఆ టోన్ వాలెట్ అయితే మీరు ఇక్కడైతే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో కనెక్ట్ చేసిన తర్వాత మైనింగ్ అయితే మీరు ఆటోమేటిక్గా చేయొచ్చు అనమాట. సో దీనికి సంబంధించి సపరేట్గా ఒక యాపే ఉందన్నమాట, దాని పేరే టోన్ కీపర్ వాలెట్ అనమాట. సో దీని అయితే ప్లేస్టోర్లోకి వెళ్ళి మీరైతే ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకోండి. ఏ విధంగా చేయాలనేది నేను ఆల్రెడీ వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో గాయస్, మీరు మైనింగ్ చేసుకోవడానికి టెలిగ్రామ్ యాప్ కూడా మీకు అవసరం వస్తుంది అనమాట. మస్ట్ అన్సుడ్గా టెలిగ్రామ్ యాప్ని కూడా మీరు సో ఇన్స్టాల్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో సో మైనింగ్ అనేది ఏ విధంగా స్టార్ట్ చేయాలని ఇప్పుడు చెప్తాను అనమాట. సో మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద అయితే క్లిక్ చేయండి. హ్యామ్స్టర్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది అనమాట. సో దాంట్లో క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు మైనింగ్ సైట్కి అయితే వెళ్ళిపోద్ది అనమాట. సో గాయస్, వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రీడైరెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా రీడైరెక్ట్ అవుతారనమాట. సో ఇక్కడ స్టార్ట్ ఆప్షన్లో క్లిక్ చేయండి. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు స్టార్ట్ ఆప్షన్ వస్తుంది. సో ప్లే మీద క్లిక్ చేశారనుకోండి. సో మళ్ళీ ఈ విధంగా వస్తుందన్నమాట. స్టార్ట్ ఆప్షన్లో క్లిక్ చేయండి. సో ఈ విధంగా అయితే కొద్దిగా లోడింగ్ తీసుకుంటాడు అనమాట. సో మీరు వెయిట్ చేయండి. సో ఇక్కడ ఈ పేజ్లో సో వెయిట్ చేసి చూసారనుకోండి, మీకు ఈ విధంగా హ్యామ్స్టర్ కాంబాట్ టోకెన్ విల్ బి లాంచ్డ్ ఆన్ టోన్ వాలెట్ అనమాట. సో ఈ విధంగా మీకు వస్తుంది. సో ఇక్కడ చూడండి మళ్ళీ. సో మీరు ఈ విధంగా రీడైరెక్ట్ అవుతారనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ట్యాప్ టు ఎర్న్ కాయిన్స్ అన్నాడనమాట. సో ప్రజెంట్ అయితే దీనికి కాయిన్స్ కిందనే మనం చెప్పుకోవచ్చు. సో గాయస్, ఇవి చూడొచ్చు మీరు, ట్యాప్ టు ఎర్న్ కాయిన్స్ అన్నాడనమాట. సో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది అనమాట, పంప్ అప్ ద హ్యామ్స్టర్ అనమాట. సో ప్రతి ఒక్కరికి దీంట్లో
సీఈఓలానే ట్రీట్ అయితే చేస్తారనమాట. సో నెక్స్ట్ ఈ విధంగా వస్తుందన్నమాట. దీంట్లో మీరు అప్గ్రేడ్ చేస్తుండాలి. సో లెవెల్స్ అనేవి అప్గ్రేడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో గాయస్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో దీంట్లో మీరు రిఫర్ అండ్ ఎర్న్ కూడా చేసుకునే ఆప్షన్ ఉందన్నమాట. సో మీరు రిఫర్ చేసేదానికి సో ఎంతెంత కాయిన్స్ ఇస్తాడనేది మీకు వీడియోలో కూడా చెప్తాను. సో ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో గాయస్ చూసుకోవచ్చు ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో 49+ మిలియన్ పీపుల్ సో ఉన్నారని చెప్తున్నారు అనమాట. సో యూజర్స్ అనేవాళ్ళు. సో ఇక్కడ చూసుకోండి, మీరు ఇక్కడ జాయిన్ ద టీజీ ఛానల్ అని ఉందన్నమాట. సో దాంట్లో క్లిక్ చేసి మీరు వీళ్ళకి సంబంధించిన ప్రతి అప్డేట్స్ పొందాలంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. సో 49 కంటే 52+ అయితే ఉన్నారనమాట. నేను ఆల్రెడీ చూశాను దీని వీళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్. సో గాయస్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా వస్తారనమాట. సో చూసుకోవచ్చు ఇక్కడ యూజ్ కాయిన్స్ టు గెట్ సో ఎయిర్ డ్రాప్ అండ్ టోకెన్ లిస్టింగ్ అనమాట. సో ఎప్పుడైతే మీ సో మైన్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, సో అదైతే ఎప్పుడైతే లిస్టింగ్ అవుద్దో ఏదో ఒక ఎక్స్చేంజర్లో లిస్టింగ్ అయితే మీకు, సో దాన్ని మీరు మనీ కింద కన్వర్ట్ అయితే చేసుకునే ఆప్షన్ వస్తుందన్నమాట. సో కింద చెప్తున్నాడు చూడండి, డోంట్ ఫర్గెట్ టు ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్, గుడ్ లక్ అన్నమాట. సో ప్లే మీద క్లిక్ చేయండి. సో ప్లే మీద క్లిక్ చేశారనుకోండి, ఈ విధంగా 5000 కాయిన్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో న్యూ యూజర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్, సో దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి దేని మీద క్లిక్ చేసినా పర్లేదు, అదైతే ఆటోమేటిక్గా రిసీవ్ అయితే అయిపోద్ది అనమాట క్లిక్ చేసిన వెంటనే. సో ఇప్పుడు క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. సో నేను ఒక సో సైడ్లో ఈ విధంగా అయితే క్లిక్ చేశాను అనమాట. నాకు ఈ విధంగా లెవెల్ కూడా సో అప్గ్రేడ్ అయితే అయిపోయింది. సో క్లోజ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఈ విధంగా ట్యాప్ చేస్తుంటే మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మెయిన్గా మీకు సో పైన కనిపిస్తుంది చూడండి, ఇక్కడ మెయిన్గా అదైతే మీరు చూసుకోవాలన్నమాట. దాంట్లో మీకు సో పర్ అవర్కి ఎంత వస్తుంది అనేది దాన్ని బట్టి అయితే మీరు ఇక్కడ ఎక్కువ ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాఫిట్ పర్ అవర్ ఉంది చూడండి. సో దాంట్లో అయితే మీరు పెంచుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు గంటకి ఎంత ఎక్కువ సో కాయిన్స్ అనేవి వస్తే మీకు అంత ప్రాఫిట్లో ఉంటారనమాట మీరు. సో దాన్ని అయితే మీరు పెంచుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని పెంచుకోవడానికి ఏం చేయాలో కూడా మీకు ఇక్కడ వీడియోలో చెప్తా చూడండి మీకు. సో గాయస్ ఇప్పుడు మనం టోన్ వాలెట్ని కనెక్ట్ చేద్దాం అనమాట. సో ఏ విధంగా కనెక్ట్ చేయాలో చెప్తాను చూడండి. ఇక్కడ లాస్ట్ ఆప్షన్ అనమాట ఎయిర్ డ్రాప్ అని ఉందా. సో దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. సో గాయస్ ఇక్కడ మీరు కనెక్ట్ యువర్ టోన్ వాలెట్ ఉందా దాని మీద క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో టోన్ వాలెట్ కీపర్ యాప్ని మీరు అయితే ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి, లేదంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి వెళ్ళినా కూడా మీరు అయితే డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది అనమాట. సో ఎలాగో ఇక్కడ చూపిస్తాను చూడండి. సో కనెక్ట్ యువర్ టోన్ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో అక్కడ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో ఇక్కడ కనెక్ట్ యువర్ టోన్ వాలెట్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ టోన్ కీపర్ అని ఉందా, సో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఈ విధంగా అయితే రీడైరెక్ట్ చేస్తారనమాట. సో ఇలా రీడైరెక్ట్ చేసిన తర్వాత మీకు ప్లేస్టోర్లోకి అయితే సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే సో ఇక్కడ డౌన్లోడ్ ఎపికే ఉందన్నమాట. సో నేనైతే డౌన్లోడ్ ప్లేస్టోర్ అన్నాను అనమాట. సో అక్కడ క్లిక్ చేసి ఈ విధంగా వచ్చాను. సో దీనైతే నేను ఇన్స్టాల్ చేస్తాను చూడండి. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత దీంట్లో ఏం ప్రాసెస్ చేయాలనేది మీకు వీడియో చెప్తా. సో ఓపెన్ అయితే చేస్తున్నా. సో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు అర్థమవుద్ది. సో ఇక్కడ క్రియేట్ న్యూ పాస్వర్డ్ అంటాడు అనమాట. సో ఇక్కడ మీరు సో 4 అంకెల నెంబర్ అయితే మీరు సెట్ చేసుకోండి. సో ఇదైతే మీకు సో క్రిప్టో కరెన్సీ మీరు ఎక్స్చేంజ్ చేసేటప్పుడు సో ఇదైతే అవసరం వస్తుంది అనమాట. దీనైతే అసలు మర్చిపోకండి. క్రియేట్ న్యూ వాలెట్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు రిటర్న్ మీరు హెమ్స్టర్ కాంబాట్లోకి అయితే వచ్చండి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ కనెక్ట్ యువర్ టోన్ వాలెట్ ఉందా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ టోన్ కీపర్ అయితే క్లిక్ చేయండి. సో టోన్ కీపర్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా రీడైరెక్ట్ చేసి ఈ విధంగా చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి టిక్ మార్క్ వచ్చింది, కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేసాను అనుకోండి. సో వాలెట్ అయితే ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోద్ది అనమాట. సో కింద ఈ విధంగా డన్ అని వస్తుంది అనమాట. సో గాయస్ మీకు అయితే అర్థమైంది కదా, ఈ విధంగా మీరైతే టోన్ వాలెట్ని కనెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ హెమ్స్టార్ యాప్లో వెళ్ళి ఇంకా ఏ సో వర్క్ అనేది చేసి ఎర్న్ చేసుకోవచ్చు అనేది చెప్తాను చూడండి. సో గాయస్ ఇక్కడ ప్రాఫిట్ పర్ హార్లో 0 అయితే ఉంది కదా, సో దాన్ని అయితే నేను పెంచుకున్నాను అనమాట. సో గాయస్ చూడండి ఇప్పుడు ఒక్కొక్కటిగా చెప్తాను అనమాట. సో ఇక్కడ ప్రాఫిట్ పర్ హార్లో 17,000+ అయితే ప్రాఫిట్ పర్ హార్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నా వాలెట్లో వచ్చి ఇక్కడ సో 1 మిలియన్+ అయితే ఉంది. సో గాయస్ ఇక్కడ అయితే లెవెల్స్ ఉంటాయన్నమాట, మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ పైన డైమండ్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ప్రజెంట్ నేనైతే డైమండ్కి దగ్గరలో ఉన్నానమాట. సో 2 మిలియన్ కాయిన్స్ అనేవి నాకుంటే నేనైతే డైమండ్ అయితే అవ్వచ్చు. సో ఫస్ట్ లెవెల్ వచ్చి బ్రోంజ్ అనమాట. సో ఈ విధంగా సిల్వర్, గోల్డ్, తర్వాత ఇక్కడ ప్లాటినం, సో డైమండ్, ఎపిక్, సో లెజెండరీ, తర్వాత మాస్టరీ, గ్రీన్ మాస్టర్, లార్డ్ అండ్ క్రియేటర్ అనమాట. క్రియేటరే లాస్ట్ అనమాట. సో దీంట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఫుల్ ప్రాఫిట్, దీనికంటే ఇంకో లెవెల్ అయితే లేదనమాట, ఇదే లాస్ట్. సో దీంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఫుల్ ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఈ లెవెల్ మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే మీకు 18 బిలియన్+ కాయిన్స్ అయితే ఉండాల్సి వస్తుంది అనమాట. సో ఇక్కడ లెవెల్ని బట్టి అయితే మీకు ప్రాఫిట్ అనేది ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇదే మీరు తెలుసుకోండి. సో ఇకపోతే మైనర్లోకి వెళ్తున్నాను. సో మైనర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సో ఇక్కడ ఎలా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్తాను. సో ఎర్న్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి హెమ్స్టార్ యూట్యూబ్ అని ఉంది. సో దీంట్లో కాయిన్స్ అనేవి హ్యూజ్గా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్స్ అయితే ఉంది. సో వాటికి సంబంధించిన వీడియోలు అయితే ఉంటాయన్నమాట, వీడియోలు చూడాలి. సో వీడియో చూసి బ్యాక్ వచ్చిన తర్వాత సో మీకైతే ఇక్కడ 1 లాక్ 1 లాక్ 1 లాక్ ఈ విధంగా 3 లాక్స్ అయితే ఉంటాయన్నమాట. తర్వాత ఇక్కడ మీకు డైలీ బోనస్ అనమాట, అంటే డైలీ రివార్డ్స్ అనమాట. సో ఈ విధంగా మీకు ఫస్ట్ డే వచ్చి మీకు 500 కాయిన్స్, సెకండ్ డే వచ్చి ఇక్కడ 1K,
ఇలా 10th డే వరకు అయితే ఉంటుంది అనమాట. సో 10వ రోజున వచ్చి మీకు 5 మిలియన్స్ కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. సో మీరైతే తప్పకుండా దాన్ని అయితే క్లైమ్ చేసుకోండి, డైలీ వైజ్గా మీరైతే రిసీవ్ చేసుకోవడం మానేయకండి. ఇక్కడ వాళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్, తర్వాత ట్విట్టర్ అకౌంట్, తర్వాత చూజ్ యువర్ ఎక్స్చేంజ్ అంటాడనమాట. సో దీని మీద క్లిక్ చేసి మీది ఏ ఎక్స్చేంజర్ అనేది సెలెక్ట్ అయితే చేయండి అనమాట. సో ఎక్స్చేంజర్స్ అంటే ఫినాన్స్, తర్వాత కోయిన్ డిసిఎక్స్, బైబిట్, ఓకేఎక్స్ లాంటివి. ఈ ఎక్స్చేంజర్స్ అయితే మీరు ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకోండి, దీంట్లో మీరు సెలెక్ట్ చేసుకుని ఉంచాలన్నమాట. సో నేనైతే బినాన్స్ అనేది నేను సెలెక్ట్ అయితే చేసుకున్నందుకు ఇక్కడ ఫస్ట్లో ఇక్కడ ఎక్స్చేంజ్ అని ఉందా దాంట్లో అనమాట. సో బినాన్స్ పిక్ అయితే ఉంటుంది, మీరు అయితే చూసుకోవచ్చు. ఇక్కడైతే మీకు డైలీ ఈ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. సో వీళ్ళకి సంబంధించిన వీడియోలు చూడడం వల్ల మనకి కాయిన్స్ వస్తాయి, ప్లస్ ఇక్కడ డైలీ రివార్డ్ చెక్, సో డైలీ రివార్డ్ ఉంటుంది. ప్లస్ ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్లో, ట్విట్టర్ అకౌంట్లో ఫాలో అయితే ఈ విధంగా. సో ఇదైతే ఫస్ట్ టైం వేస్తారనమాట. సో మిగతా పై అయితే మీకు డైలీ అయితే రావడం జరుగుతుంది. ఇవైతే కన్ఫర్మ్గా మీరు రిసీవ్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ మీకు డైలీ సీపర్ అని ఉంటుంది అనమాట, థర్డ్ ఆప్షన్. సెకండ్ ఆప్షన్, దీంట్లో ఒకసారి క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఎవ్రీడే వచ్చి మీకు ఈ విధంగా సో డైలీ సీపర్లో 10 మిలియన్స్ కాయిన్స్ అయితే ఇస్తారనమాట. సో దాన్ని మీరు ఈ వాలెట్లో రిసీవ్ చేసుకోవచ్చు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే, సో మీకు కోడ్ అయితే ఇస్తారనమాట. సో ప్రజెంట్ ఈరోజు కోడ్ వచ్చి సో బ్లాక్ అనమాట. సో అది ఏ విధంగా మీరు రిసీవ్ చేసుకోవాలని చెప్తాను చూడండి, మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తుంది చూడండి. సో దాన్ని మీరు ఎలా రిసీవ్ చేసుకోవచ్చు అని చెప్తాను చూడండి. సో ఇక్కడ పిక్ కనిపిస్తుంది చూడండి, దాంట్లో మీరు డాట్ ఎండ్ డాష్ అనేవి మీరు క్లిక్ చేయాలన్నమాట. సో అవి క్లిక్ చేస్తే మీకు ఆ బ్లాక్ అనే ఫుల్ ఫామ్ వచ్చింది అనుకోండి, మీరు ఈ 10 మిలియన్ కాయిన్స్ అయితే మీరు రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా డైలీ అయితే చేయాలి. సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఏ విధంగా అది మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను చూడండి. ఫస్ట్ లెటర్ రావడానికి డేస్ డాట్ 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 3 డాట్స్ అనమాట. సెకండ్ లెటర్ రావడానికి సో డాట్ కుట్టి తర్వాత డేస్ డాట్ డాట్ అనమాట. తర్వాత థర్డ్ లెటర్ వచ్చి సో డేస్ 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 అంటే 3 డేస్ అయితే మీరు కొట్టాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఫోర్త్ వర్డ్ అనమాట, డేస్ డాట్ అనమాట. ఫిఫ్త్ వర్డ్ వచ్చి డేస్ డాట్ డేస్. సో ఈ విధంగా మీరు కోడ్ అనేది ఎంటర్ చేసి దీంట్లో ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీరు డేస్ రావడానికి ఏం చేస్తూ వస్తుందని చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, సో డేస్ అనేది రావడానికి కొద్దిగా ప్రెస్ చేసి ఈ విధంగా సో స్క్రాల్ చేయాలన్నమాట. స్క్రాల్ చేస్తే ఈ విధంగా డేస్ వస్తుంది. సో డాట్ వచ్చి జస్ట్ ఈ విధంగా క్లిక్ చేస్తే డాట్ అనేది వస్తుంది. మీరు ఆ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది. సో స్క్రీన్ మీద ఏ విధంగా ఇస్తానో ఆ విధంగా చేయండి, చూపిస్తాను చూడండి. సో గైస్ ఈ విధంగా మీరైతే క్లిక్ చేయాలన్నమాట, ఈ విధంగా వర్డ్స్ అనేది రావాల్సి వస్తుంది. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నట్టు చేయండి. సో ఏ విధంగా కోడ్ మీరు ఎంటర్ చేయాలనేది మీకు చెప్పాను అనమాట. సో చాలాసార్లు నేనైతే రాంగ్ చేస్తూ ఉండాను. సో ఒక్కసారి కనుక రాంగ్ చేస్తే మళ్ళీ వెళ్ళిపోతుంటుంది, మళ్ళీ మొదటి నుండి చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను సో గైస్ ఇక్కడ చూడండి, నేనైతే టైప్ చేస్తున్నాను అనమాట. ఆ విధంగా నాకు సో బ్లాక్ అనే వర్డ్ ఫుల్గా వచ్చిన తర్వాత నేను ఇదైతే రిసీవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చూసుకోండి నేను ఏ విధంగా చేస్తున్నాను అదే విధంగా చేయండి. సో మీకు డేస్ రావాలంటే కొద్దిగా ప్రెస్ చేసి మీరు రైట్ సైడ్కి అయితే స్క్రాల్ చేయండి. సో ఈ విధంగా మీరు మొత్తం చేసిన తర్వాత సో టేక్ ద ప్రైజ్ వస్తుంది, దాని మీద క్లిక్ చేసిన అనుకోండి మీకు లెవెల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో క్లోజ్ మీద క్లిక్ చేయండి. సో చూడండి ఇక్కడ నేను 10 మిలియన్ కాయిన్స్ అనేది ఈ విధంగా రిసీవ్ అయితే చేసుకున్నాను. సో మీరైతే మిస్ అవ్వకుండా చేయండి. సో అది నేను రిసీవ్ చేసుకున్న స్క్రీన్ షాట్ అయితే మీకు చూపించాను అనమాట. సో అదైతే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు కోడ్ అనేది డైలీ రిసీవ్ అయితే చేసుకోవాలన్నమాట. వాళ్ళకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకు కోడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు, లేదంటే ట్విట్టర్ అకౌంట్లో అయితే ప్రొవైడ్ చేస్తుంటారు అనమాట. మీరు మస్ట్ ఇన్స్టెడ్గా ప్రతి దాంట్లో మీరైతే సో జాయిన్ అవ్వండి. సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ప్రతి అప్డేట్ అనేది వాళ్ళకి సంబంధించింది తీసుకుంటారనమాట. సో ఇది మీకు అర్థమైంది కదా అయితే చెప్తాను చూడండి. ఫస్ట్ సపోజ్ మీకు డేస్ రావాలంటే ఇలా గట్టిగా ప్రెస్ చేసి ఇలా రైట్ సైడ్ అయితే స్క్రాల్ చేయండి. సో డాట్ రావాలంటే ఇలా క్లిక్ చేయండి. సో ఫస్ట్ అక్షరం రావడానికి ఏం చేయాలన్నారు, సో ఒక డేస్ అనమాట, తర్వాత 3 డాట్స్. ఈ విధంగా 3 డాట్స్ అనేది కొడితే ఇక్కడ అక్షరం అనేది వస్తుంది అనమాట. ఒక్కొక్కటిగా ఆ విధంగా మీరు చేయాల్సి ఉంటుంది. సో అది ఫ్రెండ్ మీరు ఈ విధంగా అయితే రిసీవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత వచ్చి డైలీ కాంబో. సో ఈ డైలీ కాంబోలో ఏంటంటే మీకు దీంట్లో పిక్చర్స్ ఉంటాయన్నమాట. సో ఆ పిక్చర్స్ మీకు ఇక్కడ చూడండి, సో 5 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. పిఆర్ఎన్ టీమ్ మార్కెట్స్, తర్వాత లీగల్, వెబ్3, స్పెషల్స్ అని ఉందన్నమాట. సో వీటిలో మీరు ఎత్తుక్కుంటూ వాటిని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు లెవెల్స్ అయితే ఇక్కడ ఇంక్రీజ్ చేసుకుని ఉంటేనే మీకు ఆ పిక్స్ అనేవి అన్నీ ఓపెన్ అయి ఉంటాయన్నమాట. అప్పుడు మీరు రిసీవ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లెవెల్స్ అనేది అప్గ్రేడ్ చేసుకోండి. ఈ డైలీ కాంబోని మీరు రిసీవ్ చేసుకుంటే ఇక్కడ చూడండి డైలీ మీకు 5 మిలియన్ కాయిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో డైలీ మీరు ఈ విధంగా దీన్ని రిసీవ్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు ఫ్రెండ్స్కి రిఫర్ చేసి ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫ్రెండ్స్ మీద క్లిక్ చేయండి. సో రిఫర్ చేస్తే ఇక్కడ చూడండి మీకు 5000 కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసి మీరు ఇక్కడ ఎర్న్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన మరి ఏ అప్డేట్ కావాలన్నా మీరు సో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దీనికి సంబంధించిన అప్డేట్ గురించి నేను వీడియో అయితే చేస్తానమాట. సో అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి. సో మరిన్ని ఇలాంటి వీడియోలతో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బై బై ఫ్రెండ్స్.